హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ మామ్ స్వీట్ హోమ్ నేను మీ లక్ష్మీ అండి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ చెట్లు పెంచుకునేదానికి చాలా మక్కువ చూపిస్తున్నారు అయితే ఈ చెట్లు కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చండి చాలా చోట్ల ఎక్కువ స్థలం ఉండే ఇల్లే కొనుక్కుంటున్నారు అప్పుడు నీళ్లు పోయడం ఇబ్బంది అయిపోతుంది అలా అనుకునే వాళ్ళకి వీడియో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇవాళ నా వీడియో ఏంటంటే చిన్న టెక్నిక్ సిస్టమ్ అనమాట ఇదిగోండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇది ఒక కిట్ అనమాట మనకి దీంతో మనం మొక్కల్ని డ్రిప్ ఇరిగేషన్ ఫామ్లో చక్కగా మొక్కల్ని పెంచుకోవచ్చు అనమాట దీంట్లో మనకి వైర్ కనెక్షన్తో మనం ఇప్పుడు నేను మీకు చూపించాను కదండి ముందు ఆ తోటని చక్కగా ఇట్లా వైర్ కనెక్షన్ చేసి మనం ఇచ్చిన క్యాప్స్ అవన్నీ జాయింట్ చేసుకొని చక్కగా ఇలా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ చేసుకోవచ్చండి ఆ డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో మీరు కనుక వెనక బ్యాక్ వెళ్ళి చూస్తే దాంట్లో మీకు మాన్యువల్ కూడా ఒకటి ఇచ్చేస్తారండి ఆ మాన్యువల్లో ఎలా సెట్ చేసుకోవాలి ఏమేమి ఉంటాయని మీకు ఒక ఫు ఫోటో పెట్టాను కదండి దాని ప్రకారం చూసుకోవచ్చు ఇది మనకి అమెజాన్లో ఈజీగా అవైలబుల్ అవుతుంది ఇది మా చెల్లెలు అనమాట ఈ పద్ధతి చాలా బాగా నచ్చింది నాకు కూడా చెప్పగానే చాలా బాగా నచ్చి మీకు ఈ వీడియో కనుక పెడితే మీ అందరికీ యూజ్ అవుతుందని పెట్టానండి ఒక వైర్ సిస్టమ్ అనమాట దీంట్లో మనం వాటర్ మొక్కలకి చక్కగా అందించవచ్చు అలాగే ఏదైనా ఫర్టిలైజర్స్ అంటే ద్రావణ రూపంలో ఉంటే అవి కూడా మనం ఇవ్వవచ్చు ఇది నేను నెట్లో సర్చ్ చేసి చూశాను ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మన ఫార్మర్స్ కూడా కొన్ని చోట్ల ఉపయోగిస్తారంట ఈవెన్గా వాటర్ అనేది చెట్లకి అందుతుంది దాంతో వాటికి ఫోటోసింథసిస్ ప్రాసెస్ కరెక్ట్గా జరిగి చెట్లు బాగా పెరుగుతాయి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి వీళ్ళు ఏం ఫర్టిలైజర్స్ వాడలేదండి జస్ట్ వాటర్ మాత్రం ఈవెన్ క్వాంటిటీలో స్ప్రెడ్ చేస్తున్నారు అంతేను చక్కగా మల్లె అలాగే నందివర్ధనం అట్లే చామంతులు చూస్తున్నారు కదా రోజా పూలు ఇలా మా చెల్లెలు చెట్లన్నీ చక్కగా పెంచింది అక్కడక్కడ క్రోటన్ ముక్కలు కూడా వేసింది చూసారా తోట ఎంత అందంగా ఉందో అన్ని దిక్కులా మీరు చూస్తే ఆ వాటర్ లైనింగ్ అనేది చూస్తున్నారు కదండి అలా మనం మొత్తం సెట్ చేసుకోవచ్చు మీకు క్లిప్పింగ్స్ యాడ్ చేశాను మీరు అమెజాన్లో సెర్చ్ చేయండి డ్రిప్ ఇరిగేషన్ అని కొడితే మీకు ఇమేజెస్ వచ్చేస్తాయండి దాంట్లో మీకు అవైలబుల్ ఉండే ప్రైస్లో మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు అన్నమాట చాలామంది ఈ చెట్లు పెంచేదానికి చాలా ఇష్టపడుతున్నారండి ఎందుకంటే మనకి పొల్యూషన్ కూడా ఎక్కువైపోయింది ప్రతి ఇంట్లో చెట్లు పెంచుకోవడం వల్ల చాలా బాగా మంచి నేచర్తో పాటి మంచి ఆక్సిజన్ కూడా మనకు వస్తుంది దట్టు మనం కనుక ఏదైనా పంట పండించుకున్నట్లయితే ఇన ఆర్గానిక్ ప్రాసెస్లో బయట అయితే మన కెమికల్స్ యూజ్ చేస్తారు అదే మనం ఇంట్లో అయితే చక్కగా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చెట్టుకు పురుగు పట్టింది అనుకోండి ఒక చిన్న టెక్నిక్ పుల్ల మజ్జిగలో ఒక లీటర్ వాటర్ కలిపేసి చక్కగా మనం వాటికి స్ప్రే చేసేస్తే ఆ పురుగంతా పోతుంది పురుగు పట్టకపోయినా ఇలా చేస్తూ ఉంటే తరచూ పురుగు అసలు రాదు లేదా ఇంకో టెక్నిక్ అండి ఆ పుల్ల మజ్జిలో ఒక చెంచాడు ఇంగు కలిపేసి ఒక లీటర్ మజ్జిక్కి ఒక లీటర్ నీళ్ళు అలాగే ఒక టీ స్పూను ఇంగువండి కలిపే చెట్లకి మీరు స్ప్రే చేసేసారనుకోండి చెట్లు అనేవి చాలా ఏపుగా పెరుగుతాయి అన్నమాట ఇలా మనం ఇంట్లోనే ఆర్గానిక్ వేలో చెట్లను పెంచుకోవచ్చు చూసారా వీళ్ళు ఇక్కడ హాయిగా ఒక నేరో లైను ఉంది ఒక బిట్టు ఉంది ఇట్లా చక్కగా వేసుకొని పెంచుతున్నారు తులసం అండి ఇలా క్యాప్ సిస్టమ్స్ ఇలా ఉండడం వల్ల మన పని కూడా త్వరగా అవుతుంది మనకి చాలామందికి నేను చెట్లు వేసుకోవాలనుకుంటున్నాను కానీ నాకు టైం కుదరట్లేదు అనుకుంటాం ఫ్రెండ్స్ అలాంటి వాటి వాళ్ళందరికీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ సిస్టమ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ అందుకే మీ అందరితోటి షేర్ చేసుకుంటున్నాను ఇలా మనం ఈ కాలంలో ఏం చేయాలనుకున్నా చాలా ఈజీ అండి ఇది కూడా మీకు పెద్ద కాస్ట్ ఏం లేదు నేను చూసినంతవరకు ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది కానీ వీళ్ళు తప్పించింది మాత్రం టూ థౌజండ్ అయిందట అంటే వీళ్ళు ఇంకా చాలా మంచిగా బెటర్గా అసలు ఏ ప్రాబ్లం రాకుండా ఉండి చూసుకొని ఆ కిట్ పెట్టుకున్నారంట మీరు రివ్యూస్ చూసి మీకు నచ్చిన కిట్టు మీకు అవైలబుల్లో ఉండే కిట్టు పెట్టుకోండి ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకున్న తర్వాత ఫిట్టింగ్ ప్రాసెస్ అంతా నేను ముందు చెప్పినట్టే వాళ్ళు ఒక మాన్యువల్ ఇచ్చేస్తారండి ఆ మాన్యువల్లో మీరు చక్కగా ఏది ఎలా సెట్ చేసుకోవచ్చు అన్న విషయాలు దాంట్లో ఉంటాయి దాంతో మీరు ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే చక్కగా పూలు పూసాయి ఆ పూలతో హాయిగా పూజ చేసుకోవచ్చు ఈ కాలంలో కరోనా సీజన్ అన్న అసలు బయటికి బా బాధపడుతున్నాం ఇలా కనుక చేసుకుంటే మనకి పూలకు కానీ కూరగాయలకు కానీ ఏ విటి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ సిస్టమ్ నాకు బాగా నచ్చి అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా చాలా చెట్లు ఈవెన్గా వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు మనం టైం కూడా చాలా బాగా మేనేజ్ చేసుకోవచ్చు మనకి మనమే చెట్లు పెంచామన్నా నేచర్తో మనకు ఒక విధమైన ఫ్రెండ్షిప్ వలన మనం కూడా మెంటల్గా రిలాక్స్ అవుతుంది నేచర్ లవర్స్కి ఇది బాగా ఉపయోగపడుతుందండి సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది కనుక ఇలాంటివన్నీ వచ్చి మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈవెన్ మనం వర్క్ చేసే వాళ్ళమైనా మనం ఇలాంటి పనులు చాలా సులువుగా చేసేసుకోవచ్చు దట్టు మనకి మైండ్ రిలాక్స్ అవుతుంది ఈ మధ్య కాలంలో అందరూ తోటి వర్క్ మీద చాలా తోటి ఉన్నారు సో అలాంటి వాళ్ళందరూ ఇలా గార్డెనింగ్ అలా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉన్నారు కానీ మాకు టైం లేదు సరిగ్గా టైం మేనేజ్ చేసుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి ఈ సిస్టమ్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ అందుకని మీ అందరి కోసం ఈ వీడియో చేశాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా కిట్ తెప్పించుకొని వాడండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే సింబల్ కనుక యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియోస్ పోస్ట్ చేస్తా ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇది నేను తీసిన ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తాను అంటే దెన్ బాయ్